హలో ఎవరీవన్, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటిలకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఇలా బాదుషాని ప్రిపేర్ చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా స్వీట్ షాప్లో బాదుషాని కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు, ఎందుకంటే ఈ బాదుషా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ బాదుషాని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా ఎక్కువ తీసుకోదు. కేవలం 15 నిమిషాల్లో ఈ బాదుషాని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దామా. అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే నెయ్యి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందామా. సాధారణంగా నెయ్యి తినడం చాలా మందికి ఇష్టం, అయితే ఎక్కడ బరువు పెరిగిపోతారో అని భయపడి నెయ్యి తినడం మానేస్తారు. అయితే ఇదంతా నిజం కాదు. నెయ్యి తినడం వల్ల బరువు ఏమీ పెరగదు. అందుకే డైటింగ్ లో ఉన్న వాళ్ళు నెయ్యిని కంపల్సరీగా వాడతారు. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు పంచదార, నెయ్యి, ఏలకల పొడి, వంట సోడా, నిమ్మరసం, సాల్ట్, కుంకుమ పువ్వు, బేకింగ్ పౌడర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడంత వంట సోడా, చిటికెడంత ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం కలిసేటట్టు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా చేత్తో పట్టుకుంటే పిండి ముద్ద అనేది ఇలా రావాలి. అప్పుడే బాదుషా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పిండి ముద్ద అనేది సాఫ్ట్ గా ఉండాలి. నెక్స్ట్ ఈ పిండి ముద్దని ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా పిండి ముద్ద అనేది ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు ఈ పిండి ముద్దని మరలా ప్రెస్ చేయకుండా డైరెక్ట్ గా చిన్న బాల్ షేప్ లో చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. అలాగే ఈ బాదుషాకి హోల్ పెట్టుకున్నప్పుడు కొంచెం డీప్ గానే హోల్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ బాదుషాని ఫ్రై చేసుకున్నప్పుడు ఈ హోల్స్ అనేవి లైట్ గా క్లోజ్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ గా బాల్ షేప్ లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైట్ గా బ్రష్ చేసుకుంటూ బాల్ షేప్ లో చేసుకోవాలి. అప్పుడే బాదుషా అనేది విరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా బాదుషా అనేది ఈ షేప్ లో ఉండాలి. ఇలానే మిగతా బాదుషాలు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు పంచదార వేసి ఒక కప్పు పంచదారకి 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పంచదార అనేది పూర్తిగా మెల్ట్ అయ్యి లైట్ గా తీగ భాగం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ బాదుషా పాకం అనేది గులాబ్ జామ్ పాకానికి ఎక్కువ, ముదర పాకానికి తక్కువగా ఉండాలి. అంటే ఇలా చూపిస్తున్న విధంగా స్ట్రింగ్స్ లా రావాలి. ఒకవేళ మీకు పాకం అనేది ముదర పాకం వస్తే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఏలకల పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం అనేది ముదిరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు, ఆర్గానిక్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని 2 డ్రాప్స్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ ఫుడ్ కలర్ ని వాడుతున్నాను కదా, ఈ ఆర్గానిక్ ఫుడ్ కలర్ అనేది క్యాప్సికమ్ నుండి తయారు చేస్తారు. అలాగే ఈ ఆర్గానిక్ ఫుడ్ కలర్ వాడడం వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి రావు. మీకు ఒకవేళ ఈ ఆర్గానిక్ ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే బై చేయొచ్చు. మీకు ఇష్టమైతే కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇలా ఫుడ్ కలర్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైక్ తగ్గ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకున్నాం కదా, ఈ బాదుషాలు అనేవి పైకి తేలడానికి 1-2 నిమిషాలు టైం పడుతుంది. ఇలా బాదుషాలని వేయడానికి ముందు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవడం వల్ల బాదుషాలు అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి.
ఎందుకంటే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయడం వల్ల బాదుషాలు అనేవి పర్ఫెక్ట్ గా ఉడకవు. ఇలా చూపిస్తున్న విధంగా బాదుషాలు ఎప్పుడైతే పైకి తేలుతాయో అప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రోజు హెల్త్ టిప్, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో కొంచెం ఆవు నెయ్యి మిక్స్ చేసుకుని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులు బాగా వేగిన తర్వాత ఏదైనా స్ట్రైనర్ తో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ని తీసుకుని, ఒకవేళ షుగర్ సిరప్ అనేది వేడిగా లేకపోతే లైట్ గా వేడి చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషాలని ఒక 3 నిమిషాలు షుగర్ సిరప్ లో ఉంచాలి. 3 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి మరొక 3 నిమిషాలు షుగర్ సిరప్ లో ఉంచాలి. అప్పుడే షుగర్ సిరప్ ని బాదుషాలు అనేవి బాగా అబ్జర్వ్ చేసి చాలా జ్యూసీగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బాదుషాలని కేవలం 6 నిమిషాలు మాత్రమే షుగర్ సిరప్ లో ఉంచాలి. అప్పుడే బాదుషాలు అనేవి క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి. అలాగే ఈ బాదుషాని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా ఎక్కువ తీసుకోదు. అంతేనండి, బాదుషాలు అనేవి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఇప్పుడు వెంటనే సర్వింగ్ ప్లేట్ లో వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ బాదుషాలని చూస్తుంటే మీకు కూడా వెంటనే చేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.